రైట్, హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జొల్పిస్తుంది. ఇన్కన్వెన్షన్, నాగార్జున, ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ లోని దాదాపు 3 ఎకరాల 30 గుంటలు, అది చెరువు శిఖంలో బఫర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు ఎప్పుడో గుర్తించారు. అది ఇప్పుడు గుర్తించిన అంశం కూడా కాదు. అయితే గత ప్రభుత్వం ఎందుకో గానీ ఈ విషయంలో కొంత వెనక్కి తగ్గింది. అంటే 2014లో అధికారంలోకి వచ్చిన మొదటిసారి వెంటనే ఇన్కన్వెన్షన్ బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉందని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. కూల్చివేతలకు కూడా అక్కడ సిద్ధమైంది. పక్కనే ఉన్న అయ్యప్ప సొసైటీలో కూడా కొన్ని చెరువు ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయని భావించారు. అక్కడ కూడా కూల్చివేతలు మొదలుపెట్టారు. కానీ మొదలుపెట్టి ఆ తర్వాత ఆపేయడంతో కొంత ఆసక్తి మొదలైంది. ఎందుకు ఆగింది అది అర్థం కాని పరిస్థితి. అంటే 10 ఏళ్ళు కూడా, గత 10 ఏళ్ళుగా కూడా ఇన్కన్వెన్షన్ జోలికి మళ్ళీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రంగంలోకి దిగడం, ఇంకా ఇప్పటికే హైడ్రా దాదాపు 100 భవన నిర్మాణాలను నేలమట్టం చేసింది. అందులో కొన్ని మధ్యతరగతి వాళ్ళవి, కొన్ని పేదలవి, కొన్ని బడాబాబులవి కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇంత పెద్ద బడాబాబు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా సుపరిచితుడు సినీ నటుడు నాగార్జున, నాగేశ్వరరావు ప్రముఖ నటుడు, ఆయన కుమారుడు నాగార్జున, ఆ కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఉన్న ఆ కుటుంబం చెరువు శిఖం భూమిని ఆక్రమించింది, లేకుంటే బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో నిర్మాణం చేసింది. ఇన్కన్వెన్షన్ కూడా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లకి, పెద్ద పెద్ద వేడుకలకి, ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఇన్కన్వెన్షన్ ఏదైతే ఇప్పుడు బఫర్ జోన్లో ఉందని కూల్చేశారో అందులో కొన్ని ప్రభుత్వం ఆర్గనైజ్ చేసిన కార్యకలాపాలు, కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాంటి ఇన్కన్వెన్షన్ ఇప్పుడు కూల్చివేయడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు. నాగార్జున రియాక్ట్ అయ్యి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో క్లియర్గా పత్రికా ప్రకటనలో ఉన్న అంశాలను ఇప్పుడు మీ ముందు నేను పెట్టబోతున్నాను. ఇది కోర్టు కేసులకు విరుద్ధంగా ఇన్కన్వెన్షన్ కూల్చివేతలను చేపట్టింది ప్రభుత్వం. స్టే ఆర్డర్ ఉంది, ఇన్కన్వెన్షన్కి సంబంధించి స్టే ఆర్డర్ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా ఇట్లా కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అంటూ ఎక్స్లో సినీ నటుడు నాగార్జున రియాక్ట్ అయ్యారు, ఎక్స్లో పోస్ట్ చేశారు. అందులో మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుపుతా కొరకే ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నానంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు, ఆ భూమి పట్టా భూమి, అది చెరువు శిఖంలో ఉన్నప్పటికీ, బఫర్ జోన్లో ఉన్నప్పటికీ పట్టా భూమి అయినప్పటికీ పట్టా భూమిలో ఎలాంటి నిర్మాణం చేపట్టుకునే అవకాశం అయితే చట్టబద్ధంగా లేదు. అంటే పట్టా భూమి ఉంటే చెరువు శిఖమైనా లేకుంటే ఎఫ్టీఎల్లో ఉన్నా ఆ పట్టా భూమిలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి తప్ప ఇంకే నిర్మాణం కానీ ఇంకే బిజినెస్ కానీ చేయడానికి అవకాశం లేదు. అయితే నాగార్జున ఇచ్చిన పత్రికా ప్రకటనలో మాత్రం ఆయన చెప్తున్న అంశం మీకు ఒకసారి చెప్తాను. ఆ భూమి పట్టా భూమి, ఇన్కన్వెన్షన్ ఉన్న భూమి పట్టా భూమి అని ఆయన ఒప్పుకున్నారు. ఒక్కో అంగుళం కూడా, ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. అంటే ఏదైతే చెరువు శిఖం అని చెప్తున్నారో దానికి ఆక్రమణ చేయలేదు తాము. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం, అంటే పట్టా భూమిలో నిర్మించామని నాగార్జున జస్టిఫై చేసుకుంటున్నప్పటికీ అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తే పట్టా భూములు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటాయి. అయితే అలాంటి పట్టా భూముల్లో కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి, నిర్మాణాలు చేయకూడదు అనేది రూల్ ఉంది, చట్టం అదే చెప్తుంది. ఆ రకంగా దాన్ని అతిక్రమించి వచ్చారనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న వాదన. హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్, మనం ట్రై చేశాం, చాలా ఉదయం నుంచి కూడా ట్రై చేస్తున్నాం, ఈ కూల్చివేతలు మొదలైనప్పటి నుంచి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, ఆయన అందుబాటులోకి రావట్లేదు. దీనికి సంబంధించి మరింత వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయన అందుబాటులోకి రావట్లేదు. అయితే ఈ కూల్చివేత గతంలో ఇచ్చిన నోటీస్పై కూడా గత ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, అప్పుడు కూడా స్టే ఉంది. దీనిపైన స్టే ఉన్నప్పటికీ కూల్చివేత చేశారు. ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదంటే చట్ట విరుద్ధంగా జరిగిందంటూ నాగార్జున ఒక రకంగా ప్రభుత్వంపై రివర్స్ అటాక్ మొదలుపెట్టారని చెప్పచ్చు. క్లియర్గా ఉంది, ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో జరిగి ఉండాలి, లేదంటే ఖచ్చితంగా ఇది చట్ట విరుద్ధమని కూడా నాగార్జున వాదనగా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఒక నాగార్జునకే కాదు, నిన్న మొన్న కూల్చివేసిన 70-80 భవనాలు, దాదాపు 100 భవనాలు కూల్చేశారు, ఎవరికి కూడా నోటీసులు మాత్రం ఇవ్వనట్లు తెలుస్తుంది. ఈ నోటీసులు ఇవ్వకపోవడంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, నోటీసు ఇస్తే ఆ నోటీస్ ద్వారా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు, దాంతో కూల్చివేతలకు అవకాశం ఉండదు అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాలి, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అనేది చట్ట విరుద్ధం అనేది రెండో వాదన ఉంది. ఈ రెండు వాదనలు కూడా మనకు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని నాగార్జున క్లియర్గా చెప్తున్నారు.
కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా కూల్చివేయడం సరికాదు, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అప్పుడు తానే దగ్గర నుండి కూల్చివేతకు సహకరించేవాడిని. కానీ కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చింది, స్టే ఇచ్చింది, చట్ట విరుద్ధంగా కూల్చివేతలు చేశారు, ప్రభుత్వం కూల్చివేతలు కరెక్ట్ కాదు, హైడ్రా చేసిన పని అంటూ నాగార్జున స్పష్టంగా స్పందించారు. తాజా పరిణామాల వల్ల మేము అంటే అక్కినేని కుటుంబం ఆక్రమణలు చేసిందని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది, కాబట్టి దాని క్లారిటీ ఇస్తున్నానని నాగార్జున చెప్పారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. ఖచ్చితంగా ఈ హైడ్రా కమిషనర్కి మొదటిసారి హైడ్రాకి ఒక ఎదురుదెబ్బగా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మధ్యతరగతి సామాన్యుల చాలా నిర్మాణాలను కూల్చేశారు, ఎవరు పెద్దగా రియాక్ట్ కాలేదు, తమ ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు తప్పితే కోర్టుకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పలేదు. ఇప్పుడు నాగార్జున ప్రకటించారు హైడ్రాకు, హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించింది, ఇది పట్టాభూమిలో ఉన్న నిర్మాణం, చెరువు శిఖం కాదు, దీనిపై స్టే ఉంది, స్టేను పక్కన పెట్టి హైడ్రా కూల్చివేతలు చేసింది కాబట్టి మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ నాగార్జున స్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో సర్కార్ హైడ్రా వర్సెస్ నాగార్జున మధ్య ఈ వాతావరణం ముదిరినట్లు మనకు కనిపిస్తుంది సతీష్. ఎందుకంటే మీకు కూడా తెలుసు సతీష్, 2014లోనే ఒక స్టేజ్లో ఇన్కన్వెన్షన్ కూల్చివేతక అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది, అయితే అప్పుడు కోర్టు స్టే తెచ్చుకున్నారు, దాంతో ఆ కూల్చివేతలు ఆగిపోయాయి, అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మాత్రం మొత్తం నీలమట్టం అయిపోయింది, ఇప్పుడు ఇన్కన్వెన్షన్ అనేది లేదు. జనరల్ గా మీకు ఐడియా ఉండుంటా సతీష్, కోర్టు సెలవు దినాలు అంటే సాటర్డే సండే ఈ సందర్భాల్లోనే ఇలాంటి పనులు జరుగుతుంటాయి. ఇది కూడా మనం దాన్ని అలానే మనం చూడాలనిపిస్తుంది. నాగార్జున మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్లు కనిపిస్తుంది. అయితే దీని తర్వాత టార్గెట్ రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మనం నిన్న మొన్నటి నుంచి మాట్లాడుతున్న జన్వాడ ఫామ్ హౌస్, అంటే అది హైదరాబాద్ పరిధిలోకి రాదని అంటున్నారు వాళ్ళు కూడా, కేటీఆర్ ఫ్రెండ్ కు చెందింది, ఆయన అందులో ఉన్నారు అని చెప్తున్నారు, అది హైదరాబాద్ పరిధిలోకి కూడా రాదని ఒకటి ఉంది, వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. ఇక రెండోది ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్న అంశం, పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, అది కూడా చెరువుశిఖంలో నిర్మించారనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ రెండే టార్గెట్ గా హైదరా కదులుతుంది. అయితే హైదరాకు నాగార్జున స్పందించిన విధానం, నాగార్జున కోర్టుకు వెళ్తానని హెచ్చరించిన విధానం కొంత బ్రేకులు వేసే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా? రైట్, అంటే ఓవరాల్ గా మనం చూస్తుంటే హైడ్రా కూల్చివేతలని సమర్థించుకుంటుంది. రెండోది, మేము అన్ని రకాలుగా ఆక్రమణలకు గురైన ల్యాండ్స్ ని జస్టిఫై చేసిన తర్వాతే, ఒకటి నుంచి 100 సార్లు చూసుకున్న తర్వాత మేము కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నామని మనకి కమిషనర్ ఏవి రంగనాథ్ మీరు అన్నట్టుగా ఉదయం నుంచి ఆయన అందుబాటులో లేరు, బట్ కొద్ది రోజుల కిందట టెన్ టీవీతో ఆయన మాట్లాడారు. అందుకు దాదాపు 4 ఎకరాల వరకు ఇక్కడ ఎన్కన్వెన్షన్ పేరుతో ఆక్రమించారు అన్నది మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. 100% పూర్తిగా కూల్చివేతలు పూర్తయిపోయాయి, 4 ఎకరాలు బట్ నాగార్జున మీరు అన్నట్టుగా నాగార్జున స్పందించారు, తాను న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. కానీ ఇది ఎప్పటి నుంచో చర్చలో ఉంది, నాగార్జున ఎన్కన్వెన్షన్ సంబంధించి ఆక్రమించే నిర్మాణాలు చేశారనేది ఎప్పటి నుంచి ఇష్యూస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ. బట్ ఇప్పుడు ఈ రోజు నాగార్జున వివరణ ఇచ్చినప్పటికి కూడా హైడ్రా ఏమి ముందు వెనక ఆలోచించకుండా రాబోయే రిప్లికేషన్స్ అలాగే న్యాయపరమైన చిక్కులు ఆలోచించకుండా చేసిందని అయితే మనం అనలేము కళ్యాణ్. అయితే సతీష్, ఇక్కడ ఇప్పుడే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించింది కూడా ఒక కేసు నమోదైంది, ఇది అప్డేట్, ఇది బ్రేకింగ్ గానే చూడాలి. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ పై ఎంత పోరాడుతుంది మనం చూస్తున్నాం. ఆయన జనగామ ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు ఎమ్మెల్సీ, అంతకుముందు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, వామపక్ష ఉద్యమాల్లో ఉన్నారు. ఆయనపై కూడా ఒక కేసు నమోదైంది, అనురాగ్ యూనివర్సిటీయే బఫర్ జోన్ లో నిర్మించాలనేది ఈ కేసు. పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదు చేశారు. అంటే ఈ కేసు నమోదు అంటే ఏంటంటే హైడ్రా ఎంటర్ అవడానికి ఇది ఒక బేస్ గా చెప్పాలి, ఇది ఒక అవకాశం. పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు కూడా నమోదైంది, చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేసినందుకు ఎఫ్టీఎల్ లో మెడికల్ కాలేజ్ కట్టాడని ఏకంగా ఇరిగేషన్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే ప్రభుత్వ అధికారి ఇరిగేషన్ శాఖ ఆయన ఏఈ పరమేశ్ ఫిర్యాదు చేశారు. అంటే నిన్న దాకా కూడా ఏఈలు ఉన్నారు, ఈఈలు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ ఉంది, ఎవరు మరి ఫిర్యాదు చేయలేదు, ఇప్పుడు ఫిర్యాదు జరిగింది. పోచారం ఐటీ కారిడార్ లో ఉంది అది, దీనిపై ఇలాంటి రియాక్షన్ పోలీసులు తీసుకుంటారు అనేది పక్కన పెడితే హైడ్రాక్ మాత్రం మళ్ళీ ఒక అవకాశం దొరికింది, అనురాగ్ యూనివర్సిటీపై బుల్డోజర్లు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. అంటే కళ్యాణ్ ఒక క్లారిటీ ఇవ్వండి, ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి సెలెక్టివ్ గా కొందరి సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చుతున్నారు, అధికార పార్టీకి చెందిన వాళ్ళకి కాంగ్రెస్ కి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళకి కూల్చివేతలు ఎఫెక్ట్ తగలట్లేదని అన్నారు. ఈ రోజు నాగార్జున సంబంధించిన ఒక ప్రముఖ నటుడు, ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, విస్తృత పరిచయాలు ఉన్న వ్యక్తి, అలాంటి నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతకే సిద్ధమైందంటే హైడ్రా ఏమైనా స్పష్టమైన సంకేతాలు ఇస్తుందా? ఎవరికైనా అంటే ఎవరినైనా లెక్క చేయమని అన్న సంకేతాలు ఇస్తుందా?
ఖచ్చితంగా సతీష్, అంటే నాగార్జున అనే పర్సన్ ని మనం గతంలో బీఆర్ఎస్ కు కొంత సన్నిహితుడిగా ప్రచారం జరిగింది. ఎందుకు జరిగిందంటే మనకు తెలుసు, ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేత దాకా వెళ్లిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయన స్టే తెచ్చుకుని తగ్గిందని అప్పుడు ప్రభుత్వం చెప్తుంది, కోర్టు స్టే తెచ్చుకున్నాడు దాంతో తగ్గామనేది. అయినా నాగార్జునతో అప్పటి ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని భావించారు, ఇంకేదైనా భావించారో తెలియదు మనకు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి సతీష్, అంటే ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూట్ చేసిందా, కోమటిరెడ్డి కూల్చివేయించారా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. రైట్. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి, అది కూడా ఆయన శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయన ఈ నెల 21న ఒక ఫిర్యాదు చేశారు, ఎన్ కన్వెన్షన్ చెరువు శిఖం భూమి ఆక్రమించి కట్టారు, అందరికి తెలిసిన అంశమే అది. ఇప్పుడు మనం చూసాం కదా అనురాగ్ యూనివర్సిటీ మీద కూడా ఫిర్యాదు లాగే ఇది కూడా ఒక ఫిర్యాదు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగినట్టు మనకు కనిపిస్తుంది. 21వ తేదీ ఆయన ఫిర్యాదు చేశారు, ఈ రోజు హైడ్రా రంగంలోకి దిగింది. అంటే 3 రోజుల గ్యాప్, కేవలం 3 రోజుల్లోనే రంగంలోకి దిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం నిర్మించిన గదులను కూల్చేశారు మున్సిపాలిటీ. అది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతోటి, అంటే ఓరల్ ఆదేశాలతో కూల్చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. అంటే కోమటిరెడ్డి ఆక్రమ నిర్మాణాలు అన్నిటికీ ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారా, ఆయన కూల్చివేత పనులను ఫోకస్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ. ఇక నాగార్జున విషయానికి వస్తే, నాగార్జున ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇమేజ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి ఉంది, నాగార్జునకే కాదు అక్కినేని నాగేశ్వరరావు మనకు ఖచ్చితంగా తెలుసు. అటువంటి నాగార్జున మీదే సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడం, ఆయన నిర్మాణంపై వెంటనే హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేయడం, ఇప్పటిదాకా మీరు అన్నట్లు ఆ వైపు అంటే జన్వాడ వైపు బుల్డోజర్లు వెళ్తున్నాయని, అనురాగ్ యూనివర్సిటీ వైపు వెళ్తున్నాయని, ఇంకేదో వైపు అని అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ కాలేదు. ఈవెన్ కాంగ్రెస్ నేతల్లో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కేవీపీ రామచంద్రరావు ఇలాంటి పేర్లన్నీ కూడా మన మధుయాష్కి గౌడ్, పొంగులటి శ్రీనివాస్ రెడ్డి కూడా నేను వివరణ ఇచ్చాను, నేను ఆక్రమించినట్టయితే కూల్చేయమని కేటీఆర్ ఆరోపించారు, రియాక్ట్ అయ్యారు. రాముడు మనకు అక్కడే ఆ స్పాట్ లో ఉన్నారు ఇప్పుడు, ఒకసారి రాముడితో మాట్లాడదాం. రాముడు ఏంటి, 100% ఆక్రమణాలు కూల్చివేసినట్టేనా, 100% కూల్చివేతలు జరిగాయా, ఇంకేమైనా పెండింగ్ ఉందా, అధికారులు 15 మంది అధికారుల బృందం ఉదయం నుంచి అక్కడే ఉన్నట్టుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారా. నాగార్జున కూడా హైకోర్టుని ఆశ్రయించారు, ఈ నిర్మాణాన్ని కూల్చివేయడం ఇల్లీగల్, ఆల్రెడీ దీనిపై స్టే ఉంది, స్టే ఉన్న నిర్మాణాన్ని మీరు ఎలా కూల్చివేస్తారు అనేది ఒకటి. ఇది పట్టా ల్యాండ్ అని ఆయన క్లియర్ గా చెప్తున్నారు, అయినా పట్టా ల్యాండ్ లో కూడా నిర్మాణాలు చేయడానికి ఉండదు చెరువు శిఖమైనప్పుడు. అయితే కోర్టు స్టే ఉంది కాబట్టి కూల్చివేయడాన్ని నాగార్జున తప్పు పడుతున్నారు. మళ్ళీ హైకోర్టును కూడా ఆశ్రయించారు హైడ్రాపై, ఇప్పటివరకు హైడ్రాపై ఎవరు కోర్టుకు వెళ్ళినట్లు లేదు, నాగార్జున మాత్రం కోర్టుకు వెళ్ళారు. దీంతో హైడ్రా దూకుడు ఏమైనా తగ్గే అవకాశం ఉందా, ఎందుకు ఉదయం నుంచి రంగనాథ్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది హైడ్రా కమిషనర్ది, ఆయన ఎందుకు రియాక్ట్ కావట్లేదు ఈ అంశంపై? ఈ అంశానికి సంబంధించి అధికారులు ఎవరు కూడా అఫీషియల్ గా ప్రకటించట్లేదు సార్. దీనికి సంబంధించి ఏంటంటే, ప్రధానంగా ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, ఏం కూల్చివేస్తాము, ఎన్ని గుర్తించాము, ఎంత ఇది బఫర్ జోన్ ఉంది, ఎంత ఎఫ్టీఎల్ ఉంది అన్నటువంటి అంశాలపైన కూడా ఎలాంటి వివరాలు ఉండట్లేదు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి, కూల్చివేశారు, మొత్తం ఒకనొక దశలో మొత్తం నిలుపుదల చేశారు, మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పాత్వే ఏదైతే ఉందో ఆ పాత్వేను పూర్తిగా తొలగిస్తున్నారు. అవును, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు నాగార్జున చెప్పేది ఏంటంటే, కోర్టులో కేసు ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా కూలుస్తారు, కోర్టులో కేసు ఉంటే కూల్చడానికి అవకాశం లేదు. కానీ ఇందులో ఒక 2-3 అంశాలు ఉంటాయి. ఇది జిహెచ్ఎంసి దగ్గర ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నిర్మించినటువంటి నిర్మాణం కాబట్టి వాళ్ళు కొంత వేగంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. హైడ్రా సంబంధించినటువంటి జీవో 99లో కూడా నిర్మాణ అనుమతులు లేకపోతే దాన్ని కూల్చడానికి హక్కు ఉంది అన్నట్టుగా ఒక క్లాజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని అంశంగా ముందుకెళ్ళొచ్చు. కానీ ఇప్పటికే దీనికి 2015 నుంచి మీరు చెప్పినట్లుగానే గత ప్రభుత్వం ప్రారంభ దశలోనే గోకుల్ ప్లాట్స్లో ఉండేటువంటి అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఆ సందర్భంగా కూడా మేము అప్పట్లో కూడా రిపోర్ట్ చేశాం, ప్రతి రోజు వచ్చి ఇక్కడ దీన్ని కూల్చడానికి అధికారులు వచ్చేవాళ్ళు, దాన్ని స్టడీ చేసేవాళ్ళు, డీమార్క్ చేశారు, మొత్తం స్టడీ చేసి డీమార్క్ చేశారు, అయినా కూడా కూల్చకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ఆగిపోయినటువంటి నిర్మాణాన్నిపైన ఇప్పుడు కోమటిరెడ్డి మంత్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా వీళ్ళు జస్ట్ 48 అవర్స్లోనే రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటు హైడ్రా కమిషనర్గా ఉండేటువంటి రంగనాథ్ గడిచినటువంటి వారం 10 రోజులుగా కూడా ఎప్పుడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో ఫోన్లో అందుబాటులో ఉండనటువంటి పరిస్థితి ఉంది. గత ఆదివారం కూడా చాలా నిర్మాణాలు ఇటు
గండిపేట ప్రాంతంలో జరిగిన నిర్మాణాలు కూల్చివేసిన సందర్భంలోనూ టచ్లోకి రానటువంటి పరిస్థితి. అఫీషియల్గా నోటు కూడా విడుదల చేస్తామని చెప్పినా కూడా ఆ నోటును కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన అయితే అఫీషియల్గా క్లారిటీ రావాలి. ఇప్పటి వరకు నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మేమేదో చెరువును కబ్జా చేశాము, చెరువులోకి లేదా ప్రభుత్వ భూమిలోకి కబ్జా చేసి ఇన్నేళ్ల పాటు వ్యాపారం చేశాము అనేటువంటి అది బయటికి వెళ్తుంది పబ్లిక్లోకి. దానిని ఖండించడం కోసమే దానిని రాముడు ఇక్కడ రాముడు ఒక పాయింట్ రైట్ రైట్ మళ్ళీ రాముడితో మనం మాట్లాడదాం. ఆల్రెడీ కళ్యాణ్ మనం చూసాం, మీరు కూడా ప్రస్తావించారు హైకోర్టులో నాగార్జున తరఫున న్యాయవాది ఆల్రెడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారు. దీనిపైన ఆల్రెడీ స్టే కూడా ఉంది. కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది సిటీలో హాట్ టాపిక్ అయిపోయింది. హైట్రా దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో నాగార్జున లాంటి ప్రముఖ నటుడికి చెందిన ఎన్ కన్వెన్షన్ వైపు దృష్టి పెడతారా లేదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ దాదాపు కూల్చివేత సిద్ధమైన పరిస్థితుల్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున హైకోర్టుకు ఆశ్రయించారు. మరెన్నో వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హైకోర్టులో నాగార్జున తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు కదా, ప్రధానంగా ఏ అంశాలని ప్రస్తావించారు? అన్ని రైట్స్తోనే హైడ్రా ఈ స్టెప్ వేసిందన్న చర్చ ఒకవైపు జరుగుతోంది, రెండోది జిహెచ్ఎంసీ అనుమతి కూడా లేకుండానే ఎన్ కన్వెన్షన్ నిర్మించారన్న ఆరోపణ ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో న్యాయపరంగా ఏం జరగచ్చు, అసలు పిటిషన్లో ఏమేమి అంశాలను ప్రస్తావించారు సునీల్? రైట్, మరి కాసేపట్లో మాట్లాడదాం సతీష్. ఒకసారి మనం రాముడితో మాట్లాడదాం. అంటే రాముడు, ఇప్పుడు చూస్తున్నాం మనం నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు కదా, అంటే నాగార్జున ఊహించలేదా? ఎందుకంటే 2-3 రోజులుగా కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ ముందే ఊహిస్తే ఆయన ముందే కోర్టును ఆశ్రయించి మళ్ళీ స్టే తెచ్చేవాళ్ళు, అంటే ఆయన ఊహించలేదనుకోవాలా, వీళ్ళు వేగంగా స్పందించారనుకోవాలా, లేకుంటే ఆదివారం జనరల్గా శని ఆదివారాలు సెలవు ఉంటాయి, కోర్టులు పెద్దగా హియరింగ్స్ చేయవు కాబట్టి దాన్ని పెట్టుకొని శనివారం ఫిక్స్ చేసుకుందా హైదరాబాద్ ముహూర్తం, ఎలా చూడాలి ఈ వ్యవహారం మొత్తం, మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్, మీరు చెప్పినట్లుగా ఈ 2-3 అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని ఉండి ఉండవచ్చు. ఎందుకు అని అంటే ప్రధానంగా ఎవరికి కూడా ఈ అంశాలు లీక్ కావడం లేదు. ఇక్కడికి వచ్చేంత వరకు సిబ్బందికి కూడా ఇక్కడ జరుగుతుంది అనేటువంటి అంశం తెలీదు. ఉదయమే ఈ అంశం తెలుసు, ఇక్కడ కూల్చివేతలు ఉంటాయి, ఐటీ ఏరియాలో కూల్చివేతలు ఉంటాయని మాత్రమే ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏం కూలుస్తారనేది మాత్రం వాళ్ళకు కూడా తెలియదు. ఈ లొకేషన్కు వచ్చినంత వరకు వాళ్ళకు కూడా తెలియనటువంటి పద్ధతిలో వాళ్ళు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. అధికారులు ఈ విధంగా చేయడానికి మనం చూడవచ్చు. ఒకటి ఏంటంటే, నిజంగా కోర్టులో కేసు ఉండడం కారణంగా, కోర్టు స్టే ఉండడం కారణంగా దానికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి యజమాన్యం కానీ నాగార్జున కానీ ధీమాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మరొక వైపు ఇటు అధికారులకు సంబంధించి దీనిపైన ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు. మీరు చెప్పినట్లుగా పెద్ద పెద్ద నిర్మాణాలన్నింటినీ కూడా కేవలం శనివారం ఆదివారం మాత్రమే కూలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేని పద్ధతిలోనే కోర్టుకు వెళ్లకుండా మళ్ళీ నెక్స్ట్ డే స్టే రాకుండా ఉండే విధంగా ప్లాన్ చేసి చేశారా అంటే అవును అనేటువంటి పరిస్థితులు లాస్ట్ సండే రోజు గండిపేట ఆ ప్రాంతంలో కూల్చినప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనబడింది. మొత్తంగా చూసినప్పుడు అధికారులు ఈ అంశాలను చాలా గోప్యంగా ఉంచుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అక్రమ నిర్మాణము తప్పనిసరిగా కూల్చడానికి తమకు అధికారం ఉందన్నప్పుడు రైట్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సతీష్. మన సునీల్ కూడా ఉన్నారు హైకోర్టు నుంచి. ఖచ్చితంగా హైకోర్టు దగ్గర వాతావరణం మాట్లాడదాం. ముందుగా అంటే ఇది ఇల్లీగల్ హైడ్రా చేస్తుంది అనేది ఒక సునీల్తో మాట్లాడదాం. సునీల్, ఇప్పుడు హైడ్రా కూల్చివేతలపై నాగార్జున హైకోర్టుకు వచ్చారు, హైకోర్టులో పిటిషన్ చేశారు, ఆల్రెడీ దానిపై స్టే ఉంది, ఇది కూల్చడమే చట్ట విరుద్ధం, అక్రమ నిర్మాణం అసలు అక్కడ లేదు అని ఆయన వాదన. ఆ పిటిషన్లో ఏమేమి చెప్పారు, ఆయన అడ్వకేట్ ఏమంటున్నారు ఒక పాయింట్, రెండవది హైడ్రా శని ఆదివారాల్లోనే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు నిలమట్టం చేస్తుంది సతీష్? ఖచ్చితంగా అంటే చెరువులను రక్షించడం, చెరువు లేకులను పరిరక్షించడం, అక్రమ నిర్మాణాలు కూల్చివేయడాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించాల్సింది, ఎలాంటి అనుమానం లేదు. కానీ ప్రతి దానికి ఒక చట్టం, ఒక నిబంధన అనేది ఒకటి ఉంటుంది. దాన్ని అతిక్రమించిందా హైడ్రా, అతిక్రమిస్తూ ముందుకెళ్తుందా, ఎవరికి నోటీస్ ఇవ్వట్లేదు, రాత్రికి రాత్రి నిలబట్టం చేస్తుంది, అది కూడా రాముడు మనం ఇంతకుముందు అనుకున్నట్లు శనివారం ఆదివారం కోర్టు ఇమీడియట్ అంటే కోర్టుకు వెళ్ళగానే స్టే రాదు, ఒక రోజు టైం తీసుకుంటుంది, ఆదివారం సెలవు ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో హైడ్రా చేస్తున్న కార్యకలాపాలపై నాగార్జున న్యాయవాది లేకుండా వాళ్ళ పిటిషన్లో ఏం పేర్కొన్నారు?
ఎస్ కళ్యాణ్, మీరు అన్నట్లు ఖచ్చితంగా శని ఆదివారాలనే హైడ్రా కూల్చివేతల ప్రక్రియ వేగవంతం చేస్తుంది. ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలు చెరువులలో ప్లేసెస్ దగ్గర ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వారిని వెంటనే కూల్చివేస్తుంది. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సాక్షాత్ మన గతంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన కేసు హైకోర్టు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చిందో ఆ తరహాలోనే మళ్ళీ కూడా అంటే అటు హైడ్రా మాత్రం చాలా వేగవంతంగా కూల్చివేత పనులు చేపడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ గతంలోనే సంబంధించినటువంటి కన్వెన్షన్ వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వం దృష్టిలో ఉంది. అదేవిధంగా ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మొత్తం అక్రమ కట్టడాలు చెరువులో నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలను మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో ఈ సంబంధించిన వివాదం మరొకసారి తెరమీదకి రావడంతోనే అసలు ఈ సంబంధించిన ఒకవైపు ఎన్ కన్వెన్షన్ సంబంధించిన ఈ వివాదం ఒకవైపు హైకోర్టులో కొనసాగుతుంది. గతంలో కోర్టు కూడా స్టే ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ భూమికి సంబంధించినటువంటి ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కమిషన్ గా ఉన్నటువంటి రంగనాథ్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తన కూల్చివేస్తున్నారంటూ కూడా నాగార్జున కొద్దిసేపు క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్, ఈరోజు హైకోర్టుకు కోర్టు లేదు కాబట్టి హౌస్ మోషన్ అంటే ఇంట్లో వేసేటువంటి పిటిషన్ కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ నాగార్జున దాఖలు చేస్తారు. కానీ ఇంకా రిజిస్టర్ పరిధిలోనే ఉంది. ఇంకా రిజిస్టర్ దానికి సంబంధించిన దానిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటుందే అది ఏ కోర్టుకు బదిలీ అవుతుంది? రోస్టర్ పద్ధతి ద్వారా మరి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కి బదిలీ అవుతుందా? రెవెన్యూ శాఖ చూసేటువంటి వేరే బెంచ్ కి బదిలీ అవుతుందా? ఇంకా పూర్తి క్లారిటీ కూడా రాలేదు. కేవలం మాత్రమే వేశారు. సునీల్, ఎలాగో కూల్చివేతలు పూర్తయ్యాయి, 100% కూల్చేశారు. అవును, ఆ పిటిషన్ ఇప్పుడు తక్షణమే విచారించదా, తర్వాత విచారించదా? దానిలో హైడ్రాకి ఏమైనా ముట్టికాయలేయచ్చు, ప్రభుత్వాన్ని ఏమైనా తప్పు పట్టచ్చు, తప్పితే ఎన్ కన్వెన్షన్ అయితే నిలమట్టం అయిపోయింది కదా. దాన్ని లీగల్ అంటుందా ఇల్లీగల్ అంటుందా నాగార్జున పిటిషన్ లో ఏముంది? ఎస్, నాగార్జున ఒకటే చెప్తున్నారు, గతంలో ఈ వివాదం కోర్టులో ఉంది. ఆ భూమి పట్టా భూమి తన ఎక్కడ కూడా చట్టానికి లోబడి మాత్రమే పనిచేస్తాను, చట్టానికి విరుద్ధంగా ఎక్కడ కూడా పనిచేయలేదు. స్టే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భూమిపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు హైడ్రా ఏకపక్షంగా వచ్చి ఏ రకంగా కూల్చివేస్తారు? ఇది ఇల్లీగల్, ఇది చట్టవిరుద్ధం, ఇది కోర్టు ధిక్కరణ, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద పరిలోకి తీసుకునే హైడ్రా మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున ఒక పిటిషన్ పొందుపరిచారు. మరి ఇప్పటికే మనం చూసాం ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూడా చేపట్టినటువంటి ఈ యొక్క వివాదంలో తన ఫ్యామిలీ మొత్తం కూడా పూర్తిగా పరువు ప్రతిష్టలు తీసే విధంగా హైడ్రా చర్యలు తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున తమ పిటిషన్ లో పొందుపరిచారు. దాని జోలికి పోకూడదని నిజంగా స్టే ఉందా? నోటీసులు ఇవ్వకుండా హైడ్రా ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చన్న అంశంకి సంబంధించి రేపు పొద్దున కోర్టులో నిలిచే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో హైడ్రా కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాగార్జున ఎస్ నాగార్జున ట్విట్టర్లో ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన దానిపై నాగార్జున ట్విట్టర్ ద్వారా తన పూర్తి సందేశాన్ని కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సంబంధించిన వివాదం గతంలో కోర్టులో కొనసాగింది. కోర్టు కూడా తనకు ఎక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పునివ్వలేదు, తనకు అనుకూలంగా తీర్పిచ్చింది. దాని మీద స్టే కూడా ఉంది ప్రజెంట్. కానీ ఈ స్టే ఉన్న దాన్ని అధికారులు గుర్తుంచుకోకుండా ఏకపక్షంగా హైడ్రా మీద ఎలాంటి తమకు నోటీసులు ఇవ్వకుండా ఈరోజు తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. దీనిపై ఖచ్చితంగా కంటెంట్ ఆఫ్ కోర్టు కింద పరిగణలో తీసుకోవాలి, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి దానిపై మరి కోర్టు ఈ రోజు విచారణ చేస్తుందా? హౌస్ మోషన్ పిటిషన్ ఇప్పుడు రిజిస్టర్ పరిధిలో ఉంది కాబట్టి ఆ రిజిస్టర్ మరి ఎవరికి అలో చేస్తారు? కేసు ఒక కేసు వచ్చిందంటే దాన్ని సర్టెంట్ ఆఫ్ రోస్టర్ పద్ధతి ద్వారా అటు రెవెన్యూ శాఖ చూసేటువంటి వారికి లేదా ఈ రోజు ఉన్నటువంటి వారికి మాత్రమే అలోట్ చేస్తారు. కానీ రిజిస్టర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రిజిస్టర్ నిర్ణయం తీసుకుని ఒకవేళ జడ్జికి ఫార్వర్డ్ చేస్తే మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పిటిషన్ పై విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది దీనికి సంబంధించి దానిపై కూడా. రైట్ కళ్యాణ్, మనం చూస్తున్నాం హౌస్ మోషన్ పిటిషన్ అయితే వేశారు, బట్ ఇంకా రిజిస్టర్ అయితే ఇంకా పూర్తిగా అడ్మిట్ చేయలేని పరిస్థితి ఉంది. పాయింట్ ఏంటంటే కూల్చే ముందు లంచ్ మోషన్ హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే ఆ తక్షణ అవసరంగా ఉండేది. అబ్సల్యూట్, ఏదో ఆర్డర్ వచ్చేది, ఎందుకంటే వీళ్ళు లేట్ చేస్తే కూల్చేస్తారని ఒకటి ఉండేది. అవును, ఆల్రెడీ అది నిలబట్టం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నాగార్జున ఇంటెన్షన్ ఒకటే, హైడ్రా ఇల్లీగల్ గా తన నిర్మాణాన్ని కూల్చివేసింది. హైడ్రా పై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణ కేసు ఒక రకంగా, అది అంటే స్టే ఉండగా
నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు. ఖచ్చితంగా తప్పు చేసింది హైడ్రా అనేది నాగార్జున ప్రెస్ నోట్ లో అదే ఉంది. ఆయన పిటిషన్ కూడా హైకోర్టులో అదే చెప్పబోతుంది. హైకోర్టు ఏ రకంగా రియాక్ట్ అవుతుంది దీని మీద అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి ఉంది. గతంలో ఎన్ కన్వెన్షన్ ని కూల్చేదాకా వెళ్లిన గత ప్రభుత్వం ఎందుకు వెనక్కి వచ్చింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం సోమేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ అవును, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు హైడ్రా అడ్డు పెట్టి కూల్చేసింది? దీనిపై అసలు బీఆర్ఎస్ నేతలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది? మనతో శ్రీధర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు, ఫోన్ లో అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, మొత్తానికి మనం ఒక 2-3 రోజుల కింద కూడా ఇదే టెన్ టీవీ స్టూడియోలోనే మనం మాట్లాడుకున్నాం, ఎన్ కన్వెన్షన్ వైపు హైడ్రా కదులుతుంది, ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ కూల్చే దిశగా ముందుకు వెళ్తుందన్నారు. మీరు కూడా ఎన్ కన్వెన్షన్ ని కూల్చేయాలని చెప్పారు అప్పుడు 3 రోజుల క్రితమే మీరు చెప్పారు, ఇప్పుడు కూల్చేశారు. ఓకే, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువు శిఖంలో ఉన్న దీన్ని కూల్చకుండా ఎందుకు ఆగింది అంటే ఏం చెప్తారు? ఆ రోజు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రభుత్వం చేసింది, ఆయన ఏదో స్టే తెచ్చుకున్నాడని చెప్పారు, మీరే చెప్తున్నారు అది ఏం జరిగిన తర్వాత విషయం. కానీ ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత నేను మొన్న ఏమన్నానంటే, మీరేదో ఊరవతల పోయి అక్కడెక్కడ కూల్చేస్తున్నారు, ఇది నాగార్జున గారు అని చెప్తారు, చెరువు పక్కనే ఉంది, మరి చెరువు దగ్గరికి ఎన్ కన్వెన్షన్ వచ్చిందా, ఎన్ కన్వెన్షన్ దగ్గరికి చెరువు పోయిందా మనకు తెలియదు, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు అనుకున్నాం. సరే ఇవాళ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, సరే వాళ్ళు కోర్టుకు పోయినారు, కోర్టుకు పోయగలిగే శక్తి ఉంది, కానీ ఇప్పుడు చెరువు ఎఫ్టిఎల్లో నిర్మాణాలు చేయడం అనేది నేరం, బఫర్ జోన్ లో ఉండటం మూలాన వాళ్ళకు వచ్చే నష్టం ఎంతవరకు అయితే తెలియదు, కానీ ఆ చెరువులను అక్కడ వాళ్ళు అట్లా కొంచెం అడ్డుకోవడం ద్వారా ఇవాళ నగరంలో అనేక చోట్ల ప్రాంతాలు ముంపులకు గురైతే నష్టపోయేది సామాన్య పేదలు, బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు, ఈ మురుగు ఇవంతా కూడా చాలా దెబ్బతింటుంది నగరం అనే విషయాన్ని మనం చూసినాం. మరోవైపు హిమాయత్ సాగర్ కానివ్వండి, లేకపోతే మిగతా అవన్నీ గండిపేట కానీ, ఇవన్నీ ఆక్రమణలకు గురి కావడం మూలాన ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం చూసాం. హుస్సేన్ సాగర్ కూడా 29% ఆక్రమణ గురైందని చెప్పేసి మొన్ననే పత్రికల్లో వార్తలు వచ్చినాయి. నేనేమంటున్నా, ఇవాళ హైడ్రా యొక్క అంశంతో కాదు, ఇవాళ పత్రికలలో మనం చూసినాము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది ప్రముఖ నాయకులు, అందుకని నేను కాంగ్రెస్ పార్టీ కూడా అనట్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ లేకపోతే పార్టీలకు సంబంధం లేకుండా బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు, బిజినెస్ మెన్ అయి ఉండొచ్చు, పేదవాళ్లకు దెబ్బ తగిలే విధంగా ఎక్కడైతే చెరువు శిఖాలు ఆక్రమించుకొని ఎఫ్టిఎల్ పరిధులలో తర్వాత బఫర్ జోన్లలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక పలుకుబడిని ఉపయోగించి సౌధాలు నిర్మించుకున్నారో, వాటిని ఇవెట్లా నిలమట్టం చేస్తున్నారో వాటిని నిలమట్టం చేయాల్సిందే, చెరువులను పరిరక్షించాల్సిందే. అదే కాదు, ఇప్పుడు ఇది ఇనుక ఇవాళ మార్నింగ్ నేను చూశాను ఇక్కడ ట్వీట్ ఎవరిదో ఇంపార్టెంట్ హ్యాండిల్ నుంచి, 2.1 ఎకరము 2 ఎకరాల 10 గుంటలు ఏమో ఇది చెరువు ఎఫ్టిఎల్ లో ఉందని, ఎకరం పైన బఫర్ జోన్ లో ఉందని ఏదో రాశారు. నెంబర్స్ ఏమన్నా అయ్యి ఉండొచ్చు కాక. ఏమంటున్నా అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ అది ఆక్రమణకు గురై ఉంటే, ప్రభుత్వ భూమిని చెరువు భూమిని ఆక్రమణకు గురైనందుకు అది చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే, ఆ పట్టా చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, పట్టా ఒకరు నాగార్జున గారు కొనే ఉండొచ్చు, పట్టా చేసి నాకు అమ్మి ఉంటే పట్టా చేసినోడిని ఈ కొన్న వాళ్ళను అందరినీ కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి నేరం కింద బుక్ చేయాలి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయాలి. మీరు 10 ఏళ్ళుగా ఏం చేశారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరు అన్నదానికే నేను మీకు 10 ఏళ్ళ నుంచి గుర్తించలేకపోయారా చెరువు శిఖం అని, మీరు మర్చిపోయారా? సతీష్ గారు, 10 ఏళ్ళుగా మేము హైదరాబాద్ నగరంలో చెరువుల విషయంలో ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసాం, మీకు బాగా గుర్తుంటే మీరు వార్త తీయండి, ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసినాము, ఎంక్రోచ్మెంట్ ఫర్దర్ కాకుండా అనేక చోట్ల కంచెలు నిర్మించినారు, అనేకమైనటువంటి చెరువుల దగ్గర వాచ్ టవర్లు కూడా నిర్మించినారు, కొన్ని చోట్ల లీగల్ ఇష్యూస్ వల్ల అప్పుడున్న అధికారులు వెనుక ముందుకు పోతుండొచ్చు, కానీ ఆ రోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా చెరువుల పరిరక్షణే, అందుకని హెచ్ఎండిఏ లేక్స్ విభాగాన్ని పటిష్టపరిచినారు, వాటి ఏరియాలను సుందరీకరించినారు, అది అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, నిష్పాక్షికంగా రాజకీయమైనటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణి లేకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలి. జస్ట్ నాట్ డెమాలిషన్ అంటే ఏమవుతుందండి, అవన్నీ షెడ్లు లేకపోతే పర్మనెంట్ నిర్మాణాలు ఏం కావు, వాటి వల్ల ఇప్పటికే కోట్లాది రూపాయలు వాళ్ళు వెనకేసుకున్నారు, దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉందో తర్వాత సంగతి, కానీ ఈ భూములు కూల్చిపోతూ ఆగకూడదు, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఎఫ్టిఎల్ కింద వాటి కింద బోర్డులు పెట్టాలి, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ కాకుండా కంచెలు నిర్మించాలి. అవి చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు మునిగిపోయినంత పేదల ప్రాంతం, మొన్న ఒక శవం కొట్టుకొచ్చింది ఎవరిదండి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అదుందే కదా, కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి అనేక నిర్మాణాలు ఇవాళ పొంగరేశ్వర రెడ్డి గారు చెప్పారు, నాది ఎఫ్టిఎల్ లో ఉంటే కూల్చేస్తాను, వెరీ గుడ్. అట్లానే ఆయన మంత్రివర్గ సహచరులు కానీ
మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఇంకెవరైనా అట్లా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎందుకంటే ఎన్జీటీ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడే ఒక ఫిర్యాదు జరిగింది, మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన మెడికల్ కాలేజ్ కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ లో కట్టారు అని ఏఈ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారే ఫిర్యాదు చేశారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో. అంటే దాని వైపు కూడా వస్తున్నట్టుంది హైదరాబాద్ బుల్డోజర్లు. మీరు సిద్ధంగా ఉన్నారా కూల్చడానికి? సతీష్ గారు, నేనేమంటున్నా కళ్యాణ్ గారు, సతీష్ గారు, కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు అడిగితే ఏ ఫామ్ హౌస్ అయితే వారు లీజ్ తీసుకుంటున్నారో అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూలగొట్టండి, అవసరమైతే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా. అదే సమయంలో మిగతా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు అందరూ కూడా అట్లనే ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలని చెప్పినారు. ఒకసారి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ మాట చెప్పిన తర్వాత పార్టీలకు సంబంధం లేదండి. ఇక ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే వాళ్ళు శిక్షార్హులే. నేనేమంటున్నా జస్ట్ నాట్ డెమాలిషన్, ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దోస్ ల్యాండ్స్ బ్యాక్. వాళ్ళు అక్కడ ఒకటి బోర్డులు పెట్టాలి, గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి, అవి ప్రభుత్వ భూములని బోర్డులు కూడా పెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు తమ్మిడికొంట చెరువులో 3.30 ఎకరాలు కబ్జా చేశారు అవునున్నారు, కూల్చివేత అయిపోయింది, మళ్ళీ తిరిగి అక్కడ చెరువుని పునరుద్ధరించాలి కదా. ఖచ్చితంగా అప్పుడు అనుకున్న లక్ష్యం సతీష్, రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఎవరైతే కబ్జా చేశారో అది కబ్జా అని తేలితే కూల్చేసిన తర్వాత వాళ్ళ ద్వారానే ఆ చెరువును పునరుద్ధరించే పని, ఖర్చు కూడా వాళ్లతో పెట్టించాలి. అంతేకాదు ఇన్కన్వెన్షన్ అనే దానిపై ఇంకొక చర్యకు కూడా అవకాశం ఉంది. ఒకవేళ నాగార్జున చెప్తున్నట్టు అక్రమం కాకపోతే కోర్టు ఆదేశాలు ఇస్తాయి. ఒకవేళ అది ఆక్రమణ అని తేలితే ఇన్ని రోజులు ప్రభుత్వ భూమిలో, చెరువు శిఖం భూమిలో బిజినెస్ చేసినందుకు, వ్యాపారం నిర్వహించినందుకు దానిపై జిఎస్టీ, కరెంట్ బిల్, ఇలాంటి ఎవిడెన్స్లు అన్ని ఉంటాయి. కాబట్టి ఆ మేరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా నాగార్జున మీద ప్రయోగించే అవకాశం ఉంది. ఇన్ని రోజులు వ్యాపారం చేసిన ఎంతో అయితే ఆదాయం వచ్చిందో దాన్ని రికవరీ చేసే అవకాశం ఉంది. లేకుండా చెరువు స్థలం కాబట్టి దాన్ని లీజుకి ఇచ్చినట్టు, లీజుకు తీసుకున్నట్టు దాని నుంచి కొంత రెవెన్యూ తీసుకునే అవకాశాలు రకరకాలై ఉన్నాయి. ఏం చేయబోతుంది హైదరాబాద్? వాస్తవం ఎందుకంటే ఈ మధ్యకాలంలో బృహన్ ముంబై కార్పొరేషన్ చాలా పెద్ద కార్పొరేషన్, ఇలాంటి ఒక అక్రమ నిర్మాణాలు కట్టిన బహులంతస్తుల భవనాన్ని కూల్చేయటమే కాకుండా దాని ద్వారా ఈ 15 సంవత్సరాల్లో ఎంతైతే సాధించారో, ఎంతైతే రెవెన్యూ సాధించారో, నోటీస్, ఆ రెవెన్యూ తిరిగి చెల్లించాలని ఇంకా నోటీస్ మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. రైట్, ఖచ్చితంగా మరి అలా జరుగుతుందా లేదంటే నాగార్జున అన్నట్టుగా కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు స్టే ఉంది కాబట్టి ఆ కారణాలతో రేపొద్దున హైడ్రాను ప్రశ్నిస్తుందా కోర్టు అనేది లెటర్ వెయిటెండి. ఇప్పుడు నాగార్జున వర్సెస్ హైడ్రా నడుస్తుంది, ఎవరు లీగల్ ఎవరు ఇల్లీగల్ అనే ఒక చర్చ మొదలైంది. అవును, ఈ విషయంలో పార్టీ పరంగా బీజేపీ అధికార ప్రతినిధి అయినప్పటికీ లీగల్ ఎక్స్పర్ట్, సీనియర్ కౌన్సిల్ హైకోర్టులో చాలా సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ఆమెతో మనం మాట్లాడదాం. రచనారెడ్డి గారు, మనం 2-3 రోజుల కిందే ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే నోటీసులు ఇవ్వకుండా ఇల్లీగల్ గా కూల్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని కూడా మీరు అప్పుడు అన్నారు. ఇప్పుడు నాగార్జున కూడా కోర్టును ఆశ్రయించారు. ఇన్కన్వెన్షన్ విషయంలో స్టే ఉంది, ఆల్రెడీ హైకోర్టు స్టే ఉంది, స్టే ఉన్నప్పటికీ వచ్చి కూల్చేశారు, ఇది ఇల్లీగల్. అలాగే తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు నాగార్జునకే కాదు, ఇప్పటి వరకు హైడ్రా కూల్చిన ఏ ఒక్క భవనానికి కూడా నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారు. ఇప్పుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు, ఎలా ఉండబోతుంది హైడ్రా పరిస్థితి ఏంటి? నాగార్జున కరెక్టా, హైడ్రా కరెక్టా అంటే మీరు న్యాయవాదిగా ఏం చెప్తారు? అనే అనే ఒక సంస్థకు అసలు దాని లీగల్ ప్రొవిజన్ అంటే ఏ లీగల్ ప్రొవిజన్ కింద హైడ్రా వచ్చిందో హైడ్రా కోర్టుకి చెప్పాలి. ఎందుకంటే హైడ్రా ఒక GO 99 కింద మేము ఇష్యూ, మేము దాన్ని దాన్ని కార్యాచరణ నిర్వహిస్తున్నామని అంటున్నారు. కానీ ఇది ఇది 3 గంటల సినిమా, దాంట్లో 2 గంటలు రెవల్యూషన్, రొమాంటిసైజింగ్ రెవల్యూషన్ కాదు. ఎందుకంటే హైడ్రా అనే సంస్థకు ఉన్న చట్టబద్ధత ఏందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో. ఎందుకంటే జిహెచ్ఎంసీ యాక్ట్, జిహెచ్ఎంసీ పరిధిలో, జిహెచ్ఎంసీ జ్యూరిస్డిక్షన్ లో జిహెచ్ఎంసీ యాక్ట్ ఒక చట్టం ఉంది జిహెచ్ఎంసీకి, దాని కింద ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ క్లియర్ గా ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ని పక్కకు పెట్టేసి వీళ్ళను తీసుకొచ్చారా? దానికి కావాల్సిన జిహెచ్ఎంసీ యాక్ట్ కి అమెండ్మెంట్ చేశారా? అదంతా వాళ్ళు కోర్టుకి ఇవ్వాల్సిన వివరణ ఎంతో ఉంది. అయితే ప్రతి కట్టడానికి అంటే ఇది ఎట్లా అంటే సార్, ఆ రోజు కూడా ఎవరో అదేంటి మన ఎన్వైరన్మెంట్ ఇది అది అని చెప్పేసి ఏమో చెప్పేసి, కానీ ఇక్కడ ప్రజలు, ప్రజల హార్డ్ అర్న్డ్ మనీ అండ్ ప్రజల
రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాకుండా రైట్ టు ప్రాపర్టీ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆర్టికల్ 300A లా క్లియర్ గా ఉంది. నా ఇంటిలోకి వచ్చి నువ్వు అజమాయించి చెలాయించడానికి వీల్లేదు, అది ప్రభుత్వం అయినా సరే. సో ప్రభుత్వానికి కూడా సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది ఆ ఆర్టికల్ 300A వైలేషన్ అండ్ ఆర్టికల్ 21 వైలేషన్. నోటీసెస్ ప్రతి ప్రభుత్వం చేసే ప్రతి కార్యాచరణకి నోటీసెస్ ఉండాల్సిందే. That is not just a requirement under the law, that is due process of the law, natural justice and due process of the law. మీరు అంటే మీ ఈ ఛానల్ కాదు, నేను కొద్దిగా ఇంకో ఛానల్ నిన్న ఇంకో చట్టానికి అంటే మన మన ఇప్పుడున్న ప్రభుత్వానికి దగ్గర ఉండే ఛానల్, ఆ ఛానల్లో నాగార్జునకు నోటీసులు ఆల్రెడీ ఇచ్చేసిండు అన్నట్టు చెప్పింది. నోటీసులే ఇచ్చుంటే సార్ మాకు, మేము రోజు కోర్టుకి వెళ్ళే వకీలం, మాకు తెలుసు ప్రభుత్వం ఏదైనా పెద్ద చర్య చేయాలనుకుంటే లేకపోతే ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు కోర్టుకి వెళ్ళే అవకాశం లేకుండా ఒక్కటి రెండు రోజులు డీలే అన్న జరిగేలా చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా శనివారాలే వస్తారు. ఎందుకంటే శనివారం కోర్టు ఉండదు, ఆదివారం సెలవు. ఇప్పుడు నాగార్జున కోర్ట్ ని ఆశ్రయించారంటున్నారు, కొత్త కేసులో ఆశ్రయించారా ఉన్న కేసులోనే ఆశ్రయించారు? ఎందుకు ఆశ్రయించారంటే ఆల్రెడీ దానిపై స్టే ఉంది, స్టే ను అతిక్రమించి హైడ్రా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద నా నిర్మాణాన్ని కూల్చేసిందని ఆశ్రయించారు. ఇప్పుడు స్టేట్ 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 తీసుకునే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటది సార్. ఒక 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 హైకోర్టు లాఫుల్లీ స్టే సర్టన్ బేసిస్ మీద, అంటే సర్టన్ లీగల్ పారామీటర్స్ మీద స్టే ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎంత ధైర్యము ఎంత దమ్ము ఉండాలో వీళ్ళకు ఇచ్చేసడానికి. రచనారెడ్డి గారు హౌస్ మోషన్ మూవ్ చేశారు మీరు అంటున్నారు కదా, ఈ శనివారం ఆదివారం చూసుకున్న చేస్తున్నారని. మరి ఈరోజు హౌస్ మోషన్ మూవ్ చేశారు కాబట్టి వెంటనే కోర్టు తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఈ రోజే దానికి సంబంధించి క్లియర్ గా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? హౌస్ మోషన్ అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కి హౌస్ మోషన్ కష్టం అండి. అంటే లైక్ కోర్టు దాన్ని అంగీకరిస్తుందా లేదా అది ఫస్ట్ చూడాలి. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, హౌస్ మోషన్ ఇన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, నాట్ ఈవెన్ ఇన్ రిట్ పెటిషన్. ఎందుకంటే డెమాలిషన్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఒకవేళ ఆనరబుల్ హైకోర్ట్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇటువంటి ఇష్టం వచ్చినట్టు అజమాయిచ్చి చెలాయించడానికి వీలు కాదు. అల్టిమేట్ గా మీరు హైడ్రా ఇల్లీగల్ గా వెళ్తుందని మీకు ఏమైనా అనిపిస్తుందా? ఒక న్యాయవాదిగా చెప్పండి, మీరు బీజేపీ నాయకురాలిగా కాదు. అంటే ఇప్పటి వరకు ఎలాంటి కూల్చివేతలకు నోటీసులు ఇవ్వలేదు హైడ్రా. హైడ్రా ఒక ఒక రొమాంటిసైజ్డ్ రెవల్యూషనరీ మోడ్ లో సినిమాలో చూపెడతారు చూడు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఇక్కడ న్యాయం చేసేస్తున్నాము, అక్కడ ధర్మాన్ని స్థాపించేస్తున్నాము లాగా వెళ్తుంది. హైడ్రా పెద్దవాళ్ళు బడా బాబులు అనే పేరుతోని చిన్న చిన్న వాళ్ళను టార్గెట్ చేస్తుంది. సో ఇక్కడ ఇక్కడ నాగార్జునను బడా బాబు అంటారా, పెద్దవాళ్ళు అంటారా, చిన్న వాళ్ళు అంటారా, అది నాకు అనవసరం. కానీ లీగల్ చట్టబద్ధత, హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంది అది వాళ్ళు చెప్పాలి, అది వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేయాలి. నాకు ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే హైడ్రా ఒక జియో కింద వచ్చింది. ఆల్రెడీ జిహెచ్ఎంసి చట్టంలోనే ఒక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ హైడ్రా ఆ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్థానంలో వస్తే మళ్ళా జిహెచ్ఎంసి చట్టానికి జరగాల్సిన లెజిస్లేటివ్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది అది బయట పెట్టాలి. హైడ్రా ఏ పవర్స్ కింద ఇష్టం వచ్చినట్టు కూల్ చేస్తుంది? నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సార్. ఎవ్వరు అంటే మీరు ప్రభుత్వం మన ఇంటికి అడుగు పెట్టరా తెలుసా? అంత మనకు రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చింది. అంటే రచనారెడ్డి గారు, అన్కన్వెన్షన్ అనేది అక్రమ నిర్మాణం అంటున్నారు, జిహెచ్ఎంసి అనుమతులు లేవు అంటున్నారు, అయినప్పటికీ కూడా నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనా? అక్రమ నిర్మాణము అది ఆధారాలతో నిదర్శనం కావాలి. లెట్ దెం ప్రూవ్ ఇట్. ప్రూవ్ అయిన తర్వాత ఆ ప్రూవ్ ఎప్పుడైతుంది? వీళ్ళు ఇట్లా కూల్ చేస్తే ప్రూవ్ కాదు. ప్రూవ్ ఎప్పుడైతుంది?
ఎన్కన్వెన్షన్, ఎన్కన్వెన్షన్ ఎక్కడ ఉంది దాన్ని సర్వే చేయండి. దాని తర్వాత నాగార్జునకు లేకపోతే ఎన్కన్వెన్షన్ సిగ్నటరీ ఎవరు ఉన్నారో వాళ్లకు నోటీస్ ఇవ్వండి, వాళ్లకు వాళ్ళను ప్రశ్నించండి. ప్రశ్నించి ఒక స్పీకింగ్ ఆర్డర్, డీటెయిల్డ్ స్పీకింగ్ ఆర్డర్, ఈ ప్రొవిజన్స్ కింద మీరు ఇన్ని ఎకరాలు ఎంక్రోచ్ చేసిండ్రు, ఇది ఎఫ్టిఎల్ భూమి, ఎఫ్టిఎల్ భూమిలో మీరు ఎంక్రోచ్ చేశారు కాబట్టి మీ అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్నాము, మీరన్నా కూల్చేయండి. అది ఆ ఆపర్చునిటీ ఎప్పుడైనా ఇస్తారు, మీరన్నా కూల్చేసుకోండి. మీరన్నా మీరు ప్రైవేట్ సిటిజన్ గా మీరు డెమాలిషన్ స్క్వాడ్ ని పిలిచి మీరు కూల్ చేసుకోండి, లేకపోతే 15 రోజుల లోపు మేము కూల్ చేస్తాము అనే అవకాశం ఖచ్చితంగా ఇస్తారు. చిన్న చిన్న రేకుల షెడ్ నుంచి ఎన్కన్వెన్షన్ దాకా అదే చట్టం ఫాలో అవుతారు. హైడ్రా దూకుడు, హైడ్రా ఇది, హైడ్రా అది అంటున్నారు. ఏం జరగచ్చు మీ అంచనా ఏంటి? మీ అంచనా ఏంటి? కోర్టులో ఏం జరగచ్చు? ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? హైడ్రా ఎంటిటీని ఫస్ట్ టైం నాగార్జున, ఎందుకంటే చాలా అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరిగినప్పటికీ ఎవరు కోర్టు ఆశ్రయించలేదు, కానీ నాగార్జున హైకోర్టు ఈ రోజు ప్రశ్నించాల్సిందే. నాగార్జున ప్రశ్నిస్తారా, నాగార్జున వకీల్ ప్రశ్నిస్తారా, హైడ్రా చట్టబద్ధత ఏంటి? ఎందుకంటే ఎవరో వచ్చి నా ఇల్లుని కూల్చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? అది గవర్నమెంట్ అయినా సరే ఆ గవర్నమెంట్ కి ఆ చట్టబద్ధత ఉందా? ఎందుకంటే ఒక చట్టం జియో అనేది మాకు హైరార్కీ ఆఫ్ ఎనాక్ట్మెంట్స్ ఉంటాయండి. ఆ హైరార్కీలో చట్టం ఎక్కడ ఉంటది, యాక్ట్ ఎక్కడ ఉంటది, జియో ఎక్కడ ఉంటది, అన్నిటికన్నా కింద జియో ఉంటది. ఓకే, ఆ జియో ప్రాతిపదికన మేము చేస్తున్నాం అంటే అది చెల్లదు. ఆ జియో ప్రాతిపదికన మీరు ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని అమెండ్మెంట్ రూపంగా మీరు చట్టాల్లోకి తీసుకొచ్చారా లేదా? ఇదంతా అవసరం లేదు, ఇదంతా లీగల్ ఎక్స్పర్ట్స్ ఇదంతా చెప్తారు, మేము చేసే పని మేము చేస్తాము అని చెప్పేసి ఆ రోజు ఇంకో ఒక యాక్టివిస్ట్ మాట్లాడింది. అది కాదు, భారతదేశం ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్ కార్పొరేషన్స్ హైడ్రా ఇంకో ఏ ఆర్గనైజేషన్ మీరు మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఇలాంటి చాలా అంశాలపై ప్రజల పక్షాన పోరాడిన న్యాయవాది అంటే చాలా మంది గుర్తుండే ఉంటుంది. అది ఇప్పుడు కూడా హైడ్రా అనేది మీరే చెప్తున్నారు సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతుంది, చాలా మందిని బడాబాబుల పేరు చెప్పి సామాన్యుల వైపు వెళ్తుంది హైడ్రా, ఇబ్బందులు పాలవుతున్నారు అని చెప్తున్నారు. ఆ రకంగా మీరే మీకు మీదుగా హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఏమైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా, కోర్టులో పోరాడే అవకాశం ఉందా? మీరు ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు కాబట్టి అది చూడాలండి. అంటే లైక్ ఇట్స్ నేను బీజేపీ అధికార ప్రతినిధినే కాదు, ఒక అడ్వకేట్ గా నాకు క్లయింట్ వస్తే నేను ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను. బట్ ఐ యాజ్ ఆఫ్ నౌ ఐ కెనాట్ సే ఎనీథింగ్. కానీ ఏ కేసులోనైనా ఈ హైడ్రాకు ఇప్పుడు వచ్చే, అంటే నేను ఇది ఫ్రీ లీగల్ అడ్వైజ్ అనుకోండి ఏమని అనుకోండి, కానీ హైడ్రాకు ఇప్పుడు వచ్చే పెద్ద ప్రశ్న హైడ్రా చట్టబద్ధత ఏమిటి, జిహెచ్ఎంసి పరిధిలో ఉందా, పరిధిలో రావడానికి కంప్లీట్ చేసిన ప్రణాళిక ఏంటి, జిహెచ్ఎంసి లోకి అమెండ్మెంట్ గా మారి మర్జ్ అయిపోయిందా, అది హైడ్రా ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇలా ఇది చేయడానికి వీల్లేదు. రైట్, థాంక్యూ రెడ్డి గారు, థాంక్యూ. సతీష్, మనం చెప్పినట్టు ఇప్పుడు రచనారెడ్డి గారు కొత్త ప్రశ్నలు ఏమైనా అంటే నాగార్జున హైకోర్టులో వేసిన పిటిషన్ బట్టి రచనారెడ్డిని బట్టి అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంది అనే ఒక కొత్త ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది. ఇప్పటివరకు హైడ్రాను ఎవరు ప్రశ్నించలేదు, నాగార్జున మొదటిసారి ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్ళారు. రచనారెడ్డి కూడా చాలా సీనియర్ కౌన్సిల్ ఆమె హైకోర్టులో, ఆమెకు అపార పరిజ్ఞానం ఉంది న్యాయంపై. హైడ్రాకు అసలు చట్టబద్ధత లేదనే ఒక ప్రశ్న ఉత్పన్నం అయితే, ఇప్పుడు హైడ్రాకు చట్టబద్ధత లేదు అని హైకోర్టు తేలిస్తే ఈ కూల్చిన భవనాలకి కాంపెన్సేషన్ ఇవ్వాలా ప్రభుత్వం? అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు హైడ్రా చట్టబద్ధత ప్రశ్న వచ్చినప్పుడు? కూల్చివేతలకు గురైన బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకి అవకాశం వెళ్ళే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ సతీష్, మనం రాముడు ఉంటే పీసీఆర్ రాముడిని తీసుకుందాం. ఎందుకు తీసుకుందాం అంటే గతంలో అంటే కూల్చివేతల్లో మనకు రాముడి నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. బాచ్పల్లి లాంటి చోట, ఇంకా కొన్ని ప్రాంతాల్లో, నిజాంపేట లాంటి చోట కొన్ని కూల్చివేతల్లో వాళ్ళు జిహెచ్ఎంసి అనుమతి తీసుకుని బిల్డింగ్ కట్టుకున్నారు. ఇక్కడ జిహెచ్ఎంసి అనుమతి లేదంటున్నారు, అక్కడ అనుమతి ఉంది, అనుమతి ఉంది, క్లియర్ గా ఉంది.
ఇంకొక స్థలంలో ఎల్ఆర్ఎస్ తీసుకున్నారు వాళ్ళు, అంటే ఆక్రమణ అది. ఆక్రమణ తర్వాత ఎల్ఆర్ఎస్ ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ప్రభుత్వమే పెట్టి అది ఆక్రమణ అయినప్పటికీ అది నీదే అని పట్టా ఇస్తుంది. ఎల్ఆర్ఎస్ అంటే మీనింగే అది. అలా ఎల్ఆర్ఎస్ తీసుకొని కట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా లీగల్ గా ఇప్పుడు రచన రెడ్డి లాంటి వాళ్ళు ముందుకొస్తున్నారు, నాగార్జున కోర్టుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు కూడా లీగల్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది ఏంటి అనేది నిజంగా కొంత ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. కళ్యాణ్ ఇప్పుడు దీని ఏర్పాటుకు సంబంధించి జీవో నెంబర్ 99 ఇచ్చింది, అందులో పరిధిని కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. అలాగే హైడ్రా ఏం చేస్తుంది, ఏ స్థాయి అధికారి నియమించాలన్న అంశాలను కూడా ప్రభుత్వం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఇవేమీ తెలియకుండానే హైడ్రా లాంటి ఒక పెద్ద వ్యవస్థని దాని పరిధిని ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా? పరిధి చేయలేకపోయినా ఆల్రెడీ జిహెచ్ఎంసీకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని ఒకటి ఉంటుంది, దాని పనే ఇది. అంటే ఓన్లీ చెరువులే కాదు, ఎక్కడ అక్రమ నిర్మాణం ఉన్నా ఈవెన్ ఫుట్పాత్ అక్రమంగా కట్టినా కూడా కూల్చేస్తుంటారు, వాళ్ళ పని అదే. అంటే దీన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి ఓన్లీ చెరువుల వరకే తీసుకొచ్చి చెరువుల మీదనే ఫోకస్ పెట్టారు. ఇది కార్యక్రమం మంచిదే అని ఎలాంటి అనుమానం లేదు. చెరువులు బాగుపడతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, మన డ్రైనేజ్ వ్యవస్థ వర్షం పడితే చూస్తున్నాం కదా రోడ్డు ఎక్కుతున్నాయి నీళ్లు, అవన్నీ చెరువుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది, నో డౌట్ మంచిది. కాకపోతే ఈ హైడ్రాకున్న చట్టబద్ధతపై ప్రశ్నించినప్పుడు జిహెచ్ఎంసీ పరిధి దాటి ఉంది ఇది. దీన్ని పరిధి దాటి ప్రభుత్వ జీవోతో కూల్చేయండి అని ఒక ప్రభుత్వం జీవో ఇస్తే ఎవరిపైనైనా వాడి కూల్చేసే అవకాశం ఒక వ్యవస్థకు ఉంటుందా? ఏ వ్యవస్థ అయినా కానీ అనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా హైకోర్టులో వాదనల తర్వాత ఏం జరుగుతుంది అనేది బయటకు వస్తుంది. రాముడు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు, ఒకసారి మాట్లాడదాం రాముడితో. రాముడు ఇక్కడ రెండు అంశాలు, ఒకటి రచనారెడ్డి గారు ఇప్పుడే మనకు అడ్వకేట్ ఆమె మాట్లాడారు, నాగార్జున కూడా హైదరాబాద్ కోర్టుకు వెళ్లారు. అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా? ఇల్లీగల్గా హైడ్రా వెళ్తుంది, హైడ్రాకున్న చట్టబద్ధత ఏంది? ఆల్రెడీ జిహెచ్ఎంసీకి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది, దాని పని కూడా ఇదే, కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ముందుకు వెళ్తుంది, ఈవెన్ ఫుట్పాత్లను కూడా క్లియర్ చేస్తుంటారు. ఇప్పుడు హైడ్రా చట్టబద్ధత అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది, హైడ్రాకున్న చట్టబద్ధతపై అధికారులు ఏం చెప్తున్నారు? అంటే రాముడు దేనికి అనుబంధంగా నేను మరో ప్రశ్న, రచనారెడ్డి మాట్లాడుతూ ఇంకోటి అన్నారు, అంటే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి యాక్ట్ని ఏమైనా అమెండ్ చేశారా హైడ్రా ఏర్పాటుకు సంబంధించి, అదేమైనా జీవోలో ప్రస్తావించారా అని అనేది మెయిన్ పాయింట్. ఎస్, మీరు అడిగినట్లుగా ఈ రెండు అంశాలకు సంబంధించి చాలా కాలం నుంచి కూడా క్వశ్చన్ జరుగుతుంది. జిహెచ్ఎంసీలో ఉండేటువంటి స్టాండింగ్ కమిటీలో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. అసలు జిహెచ్ఎంసీలో ఈవీడీఎం ఉంది, డిఆర్ఎఫ్ ఉంది, దాన్ని ఉన్న తర్వాత ఈ హైడ్రాన్ తీసుకొచ్చి ఏ విధంగా మాపై రుద్దుతారు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వెహికల్స్ కానీ ఉద్యోగులను కానీ వినియోగించుకుంటూ జిహెచ్ఎంసీ కమిషనర్కు ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా ఏ విధంగా ఈ హైడ్రా పనిచేస్తుంది అన్నటువంటి అంశాలను ఎంఐఎంకు సంబంధించినటువంటి 6 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు కమిషనర్కు మేయర్కు వినతి పత్రం ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి, వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకు లేదు అని అంటే జిహెచ్ఎంసీతో ఎలాంటి సంబంధం లేకుండా అయినా వాళ్ళు నిర్వహించాలి అనేది ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటే 6 మంది ఎంఐఎం, మిగిలినటువంటి 9 మంది బీఆర్ఎస్ ఉండగా అందులో ఒకరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మిగతా 8 మంది బీఆర్ఎస్ సభ్యులు కూడా దీనిని వ్యతిరేకిస్తూ ఈ అంశాలపైన చర్యలు తీసుకోవాలి, మనం డిస్కస్ చేయాలని కూడా చెప్పారు. అయితే వచ్చే వారం దానిపైన తాము డిస్కస్ చేస్తామని మేయర్ కమిషనర్ స్టాండింగ్ కమిటీ సభ్యులకు వివరణ ఇచ్చారు. అయితే జిహెచ్ఎంసీకి సంబంధం లేకుండా హైడ్రాను ఏర్పాటు చేస్తూ జిహెచ్ఎంసీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమలో ఇమిడుచుకునే పద్ధతిలో జీవోను ప్రభుత్వం జారీ చేసింది, దానివల్లనే ప్రత్యేకంగా ఒక యంత్రాంగం ఏర్పాటైంది. ఇందులో బడ్జెట్లో గడిచినటువంటి బడ్జెట్లో 200 కోట్ల రూపాయలను వాళ్లకు కేటాయించారు. దీని ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను పనిచేయించే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పుడు దాదాపు 1,000 మంది హైడ్రా అంటే ఈవీడీఎంలో పనిచేస్తున్నారు. ఈవీడీఎం టీం అంతా కూడా హైడ్రాకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కేవలం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే కొద్ది మంది అధికారులు, అదేవిధంగా ఒక 50-60 మంది ఉండేటువంటి పోలీస్ సిబ్బంది మాత్రం జిహెచ్ఎంసీకి వస్తారు. అంటే పూర్తి స్థాయిలో ఇంకా విభజన జరగలేదు. విభజన ప్రక్రియ కోసం ఒక అడిషనల్ కమిషనర్ను కూడా కమిషనర్ అమరాపాలి కేటాయించడం జరిగింది. ఆ విభజన ఏ వాహనాలు మనకు కావాలి, ఏ వాహనాలను పూర్తిగా వాళ్ళకి అలర్ట్ చేయాలి అనేటువంటి అంశాల్లో మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ జీవో ప్రకారం వీళ్ళు ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేయడానికి హక్కు ఉంది. వీళ్ళు గతంలో సూచించినటువంటి ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏర్పాటు చేశారు. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఇందులో విత్ జిహెచ్ఎంసీ, అదేవిధంగా 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ గతంలో చెప్పినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే
ఉంటే మాత్రం ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా కొంత దూరం వెళ్తుంది. అప్పుడు ఆ అధికారుల నుంచి వస్తున్నటువంటి వివరణ ఏంటంటే ఆ గ్రామ పంచాయతీ పరిధి ఎక్కడి వరకు ఉందో తాము అక్కడి వరకు వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇందులో ఈ జీవోలో ఇంకో వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఏంటంటే అవకాశం ఉన్న మేరకు అంటే అవసరాన్ని బట్టి మేము పెంచుకుంటాం తమ పరిధిని అని చెప్పింది. కానీ ప్రభుత్వం దానికి సపరేట్ ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ దీనికి సంబంధించి కొన్ని నామ్స్ ఏ అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి అని చూసినప్పుడు మున్సిపల్ నిబంధనలు కానీ అదేవిధంగా ఇటు రెవెన్యూ నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలను ఏవైతే చట్టపరిధిలో ఉంటాయో ఆ చట్టపరిధులకు అనుగుణంగా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏవైనా నిర్మాణాలు జరిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఇది మీకు కరెక్టా కాదా చెరువు పరిధిలోకి వస్తుంది మీ పేపర్స్ అన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేయండి ఆ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని పరిశీలించి వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు ఇది అక్రమం అయితే అక్రమం కూల్చివేస్తామని సెకండ్ నోటీస్ ఇచ్చేసి కూల్చివేసేటువంటి అవకాశం ఉండేది. అట్లాంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక మధ్య మార్గంగా వెళ్ళే వాళ్ళు. కానీ కొన్ని సందర్భాల్లో చూస్తే ఈ నోటీసును ఆధారం చేసుకొని వాళ్ళు స్టేలు తెచ్చుకుంటున్నారు దాని నిర్మాణాలు కొనసాగిస్తున్నారు అనేది వస్తుంది. ఆ స్టేలో కూడా చాలా విధమైనటువంటి అంశాలు ఉంటాయి. అంటే ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు స్టే ఇస్తే ఎలాంటి ఇద్దరు కూడా సమయం అది పాటించాలి. ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇతర విభాగాల అధికారులు అక్కడికి వెళ్ళొద్దు అదేవిధంగా ఆ నిర్మాణదారు కానీ కట్టకుండా ఆగాలి. కానీ ఇక్కడ అట్లా ఉండదు ఆ స్టే ఉంటుంది ఇటు వీళ్ళు మాత్రం కట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి. స్టేలు వచ్చినప్పుడు నాట్ టు ఇంటర్ఫేర్ అని అసలు మీరు అటు వెళ్ళొద్దని ఒకటైతే ఇంకొకటి ఆ నిర్మాణం పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఒకటైతే అంటే దాన్ని మనం చూసినప్పుడు అంటే ఈ కన్వెన్షన్ కు సంబంధించింది కూడా అయితే ఈ కన్వెన్షన్ చాలా వాలిడ్ పాయింట్ ఉంది చెప్పండి. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కోర్టు ఏదైనా స్టే ఇచ్చేటప్పుడు సంబంధిత ఫిర్యాదుదారు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అలాగే జిహెచ్ఎంసీ కూడా ఆ విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఇక్కడ ఏమైనా నాగార్జున కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఆల్టర్నేషన్ చేయించడం కానీ లేదంటే నిర్మాణాలు చేయటం కానీ అలాంటివి ఏమైనా అధికారులు ఏమైనా ఫైండ్అవుట్ చేశారా? ఎందుకంటే ఇదే ఒక కారణంతోనే నాగార్జున ఈరోజు హైకోర్టుకు వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇంకా దీనిపైన అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం ఇక్కడ బయటికి రాలేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు నాగార్జున కాబట్టి దీనికి కౌంటర్గా మరొక అఫిడవిట్ను జిహెచ్ఎంసీ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అఫిడవిట్లో పూర్తి వివరాలను అంటే ఏ పరిస్థితి వరకు మేము స్టే ఇచ్చేంత వరకు అక్కడ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు స్టే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నిర్మాణాలు చేశారా అనేటువంటి ప్రతి అంశాన్ని పిన్ టు పిన్ ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు అదేవిధంగా రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు తహసీల్దార్ కార్యాలయం అధికారులు వారితో పాటు ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారుల నుంచి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని ఇన్ డీటెయిల్గా వాళ్ళకు కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మరిన్ని వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అప్పటికే ఈ 2014 నాటికే మేము ఈ పరిస్థితి అంతా కూడా పరిశీలిస్తున్నాం, చాలాసార్లు ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేశాం, వాళ్ళు అప్పుడే డీమార్క్ చేశారు ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉంది ఎక్కడి వరకు బఫర్ ఉంది అనేటువంటి అంశాలను డీమార్క్ చేసినప్పుడే చూసాం. కాబట్టి అప్పటికి నిర్మాణం ఇదే స్థాయిలో ఉంది అప్పటి నుంచి కూడా. కాబట్టి ఈ నిర్మాణం అంతటికి సంబంధించి కూడా స్టే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉంది. ఇప్పుడు అధికారులు అంటే హైడ్రా ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన GO 99 మీరు ఇందాక ప్రస్తావించారు అంటే పరిధిని వాళ్ళు పెంచుకోవచ్చు అని. ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే GO 111 పరిధిలో కూడా హైడ్రాకు విస్తరిస్తారు, దాని ద్వారా కొన్ని టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశం ఉందని ఒక చర్చ ఒక బయట జరుగుతోంది. నిజంగా ఇప్పుడు హైడ్రా తనకు తాను నిర్ణయం తీసుకోవచ్చా తన పరిధిని పెంచుకోవడానికి, లేదంటే మళ్ళీ ప్రభుత్వం స్పెషల్గా దానికి సంబంధించి అమెండ్మెంట్ తేవడం కానీ లేదంటే నిర్ణయం తీసుకోవాలి? ఇక్కడ పాయింట్ హైడ్రా పరిధి పెంచాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ జీవో ఇవ్వాల్సిందే. హైడ్రా పరిధిని హైడ్రా పెంచుకోదు, ఖచ్చితంగా హైడ్రా పరిధి పెంచాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాముడు ఐ యామ్ రైట్ రాముడు? ఎస్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా కళ్యాణ్. ఎందుకంటే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు మాత్రమే దాని పరిధిని పెంచడానికి వీలుంటుంది. ఆ దాన్ని కూడా స్టడీ చేసి ఆ నిబంధనలు ఇటు కలెక్టర్ నుంచి కానీ ఇతర విభాగాల నుంచి కానీ సేకరించిన తర్వాత చేయొచ్చు. కానీ ఓఆర్ఆర్ పరిధి వరకు అని చెప్పినప్పటికీ 111 పరిధి కూడా చాలా వరకు ఓఆర్ఆర్ కొన్ని ఇన్సైడ్ సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓఆర్ఆర్ పక్కన 2 కిలోమీటర్లు ఓఆర్ఆర్ వరకు కూడా ఇది ఉంటుంది. ఏది 111 జీవోకు సంబంధించి కాబట్టి దీనికి ఎక్కడ కూడా 111 సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. వాళ్ళు ఫిక్స్ చేసిన బౌండరీస్ ఏవైతే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఉన్నాయో వాటి బౌండరీ వరకు అని ప్రాథమికంగా తెలుస్తుంది. అక్కడి వరకు వీళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మొదట్లో డ్రాఫ్ట్ తయారు చేసినటువంటి ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ కూడా ఇవే అంశాలను చేస్తూ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ వరకు వీళ్ళు ప్రజెంట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. పెంచాలి అంటే మాత్రం తప్పనిసరిగా
ప్రస్తావించారు, జియో 111 వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది అని. ఇప్పుడు రాముడు చెప్పిన ఈ చివరి పాయింట్ లో చాలా కీలకంగా ఉంది, అంటే పరిధి ఇంకెంతవరకైనా వెళ్తుందా, లేదంటే ఇప్పుడు ప్రస్తావించిన ఓఆర్ఆర్ కానీ లేదంటే 111 పరిధికి సంబంధించి ఇదేమైనా అడ్జస్టెంట్ గా ఉందా? ఖచ్చితంగా, అంటే రాముడు చెప్పినా ఎవరు చెప్పినా అది 111 పరిధిలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా చెరువులు, కాలువలు, కుంటలు, వీటి చెరువు శిఖం భూములు అంటాం జనరల్ గా, బఫర్ జోన్ అంటాం దాన్ని, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం, రకరకాల పేర్లతో ఆ చెరువులు ఉన్నప్పుడు మాత్రమే 111 లో కూడా వీళ్ళ పరిధి వస్తుంది. ఒకవేళ విస్తరించిన 111 లో ఇల్లు, 111 అంటే 111 జీవోలో ఉన్న నిబంధనల ప్రకారం అక్కడ పర్మనెంట్ నిర్మాణంలో ఎక్కడా వేయొద్దు, చెరువు ఉన్నా లేకపోయినా, శిఖ ఉన్నా లేకపోయినా అనేది. కాకపోతే అప్పటి ఎఫ్టీఎల్ కి ఇప్పటి ఎఫ్టీఎల్ కి మార్పులు జరుగుతుంటాయి సతీష్. జనరల్ గా ఎప్పుడో ఒక 10 ఏళ్ల 20 ఏళ్ల క్రితం మన ఊళ్ళోనే చెరువులను చూసుకుంటుంటే అది 100 ఎకరాల్లో ఉంటుంది, ఇప్పుడు దానికి వాటర్ వచ్చే లెవెల్ కానీ వాటర్ వచ్చే పరిస్థితి కానీ లేకపోవడంతో చెరువు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ పక్కన పట్టా భూములు ఉంటాయి, చెరువులో ఫుల్ నీళ్ళు వచ్చినప్పుడు అవి మునిగిపోతుంటాయి, లేదంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటారు. ఆ నిబంధనలో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ మనం చూద్దాం సతీష్. ఇన్కన్వెన్షన్ అనేది మీకు నాకు ఎప్పటి నుంచో 10-15-20 ఏళ్ల నుంచి అక్కడ ఉంది, దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఉంది అక్కడ. అందరం చూస్తున్నాము, అందులో ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నాము, అందులో ప్రభుత్వం కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాలు అఫీషియల్ గా ఇన్కన్వెన్షన్ లో చాలా జరిగాయి ఇప్పటికి. అంటే ఆ జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదని, అది చెరువు కుంటలో ఉందని, ఎఫ్టీఎల్ ల్యాండ్ అని, బఫర్ జోన్ అని పెద్దలకు తెలియదా? అధికార పార్టీ పెద్దలకు కానీ లేదంటే అధికారులకు కానీ, అధికారులే అందులో సమావేశాలకు హాజరయ్యారు సంబంధిత అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కూడా అందులో పాల్గొన్నారు. మరి అప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదా, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? అంటే ఇవన్నీ సవాలక్ష నిబంధనలు, అధికారుల తప్పిదాలు, రకరకాల కారణాలు ఇందులో ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణాలు కూల్చినప్పుడు నష్టపోయిన వాళ్ళు నష్టపోతుంటారు. దానికి కారకులైన అధికారులు, వాళ్ళు ఎక్కడ ఉన్నా రిటైర్ అయిపోయి ఉన్నా కూడా ఆ అనుమతులు ఎత్తిచ్చారు, పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, ఖచ్చితంగా అవి నిగ్గు తేల్చి వారికి కూడా శిక్ష వేసినప్పుడే అధికారులు ఇలాంటి చర్యలు ఇక ముందు చేయకుండా ఉంటారు. ఎక్కడైతే రాజ్భవన్ పక్కన నాలా ఉందో దానిపైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఈవెన్ హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్ గా మనం చెప్తుంటాం. గతంలో సచివాలయం అంటే సెక్రటేరియట్, ఇప్పుడు ఉన్న సెక్రటేరియట్ కూడా హుస్సేన్ సాగర్ శిఖం భూమి అది. గతంలో అంటే దాన్ని మాడిఫై చేశారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు, జరిగిపోయింది. ఇప్పుడు కూడా అలా శిఖం భూములు అంటే టార్గెట్ చేసి విపక్షాలను టార్గెట్ చేయడానికో, లేకుంటే కొంతమందిని టార్గెట్ చేయడానికో హైడ్రా ఇలా దూకుడుగా వెళ్లకుండా అక్కడి వరకు వాటర్ వస్తుందా లేదా అని ఎఫ్టీఎల్ రేంజ్ కూడా మళ్ళొక్కసారి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. రఘునందన్ చెప్తున్నట్లు 2500 చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ అయి ఉంది. అంటే గత ప్రభుత్వమే ఫిక్స్ చేసింది అది. వాస్తవానికి ఆ ఫిక్స్ అయింది డేటా ఇస్తానంటున్నారు. ఆ దిశగా హైదరాబాద్ కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. దాంతో పాటు ఎక్కడెక్కడైతే ఎఫ్టీఎల్ పరిధి పెంచాల్సిన, దాదాపు పెంచాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే చెరువులు తగ్గిపోయాయి కానీ పెరగలేదు కాబట్టి ఎఫ్టీఎల్ పరిధి కొంత తగ్గించే అవకాశం కూడా కొన్ని ప్లేసుల్లో ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎక్కడైతే రాజ్భవన్ పక్కన కట్టారంటున్నారో వాటిని కూల్చేయలేదు కదా, పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అవి అక్కడికి వాటర్ వచ్చే అవకాశం కూడా లేదు. వాటిని కూల్చేసినా ఆ చెరువు వాటర్ అక్కడికి వచ్చే ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో హైదరా ఏ రకంగా ముందుకు పోతుంది, హైదరా చట్టబద్ధత ఏ రకంగా ఉండబోతుంది? నాగార్జునకైతే స్టే వచ్చింది, మీరు అన్నట్టుగా నాగార్జునకి అయితే ఓరటి అయితే లభించింది. కానీ ఇదే సందర్భంలో మనం, మీరు నేను ముందు నుంచి మాట్లాడుతున్న కీలకమైన అంశం, అసలు హైదరాకు చట్టబద్ధత ఉందా? అది కీలకంగా, అది కీలకంగా ఇప్పుడు మారబోతుంది. ఎందుకంటే రంగనాథ్ ఆయన ఒక అధికారిగా ఆయన వివరణ ఇచ్చినా కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా వివరణ రావాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఎన్కన్వెన్షన్ సంబంధించి సుప్రీంకోర్టు నుంచి కూడా స్టే ఉందంటున్నారు. పరిధి పెరిగితే ఏం జరగొచ్చు, హైదరా మూమెంటం ఎలా ఉండొచ్చు అనేది కొంచెం కీలకమైంది. చూద్దాం, లెటర్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. ఇది నాగార్జున చెందిన ఎన్కన్వెన్షన్ సంబంధించి హైదరా కూల్చివేతలు, వెంటనే ఆయన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయటం, ఆయనకు ఊరట్ లభించేలా హైకోర్టు స్టే విధించటం, ఈ నేపథ్యంలో మరి హైదరా ఎంటిటీకి సంబంధించి రాబోతున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వబోతుంది, కొందరినే టార్గెట్ చేస్తారన్న రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో దాదాపు 2500 చెరువులు ఇలా పై ఆక్రమణలకు గురైన నేపథ్యాన్ని భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో హైదరా అయితే కొంత కలకలం సృష్టిస్తోంది. హైదరా దూకుడు అనేది రాజకీయంగా రేపు పొద్దున్న ఎలాంటి రిప్రికేషన్స్కి దారితీయొచ్చు అన్న చర్చ రాజకీయ విశ్లేషకులు జరుగుతోంది. ఇది ఓవరాల్గా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు, హైదరా చట్టబద్ధత, భవిష్యత్తులో ఏం జరగబోతున్న అంశం సంబంధించి 10 టీవీ స్పెషల్ ఫోకస్.